ఇద్దరా ఎందుకు అమ్మన్నాడు అట్లా మన అతిథులు ఇచ్చేస్తున్నారు ఇద్దరిద్దరు జంటగా కట్టుకొని మనం మనం ప్రదర్శిస్తూ మనం ర్యాలీ కండక్ట్ చేస్తూ ర్యాలీ ముఖ్యమంత్రి ఇక్కడ ఇచ్చేసేవారు సొసైటీ అవేర్నెస్ క్యాంప్ చేయడం కానీ మరి ఆర్గాన్ డొనేషన్ మీద అందరినీ ఎడ్యుకేట్ చేయడం కానీ అలాగే వాళ్ళ నుంచి మనం కాన్సెప్ట్ తీసుకుంటాం ఆర్గాన్ డొనేషన్ కోసం కూడా కాన్సెప్ట్ తీసుకొని ఎవరికైతే ఆర్గాన్ నెసెసరీ ఉందో వాళ్ళకి ఆర్గాన్ ఇప్పించే విధంగా మేము కృషి చేయడం జరుగుతుంది. అలాగే ఈ కార్యక్రమ ఈ సక్షమ ఆధ్వర్యంలో ఈ మెయిన్గా ఈ కార్య డొనేషన్ మీద చాలా సక్సెస్ఫుల్గా మహబూబ్నగర్లో ప్రోగ్రామ్ చేయడం జరిగింది. ఆ సక్షమ ఆధ్వర్యంలో మహబూబ్నగర్లో చేసినటువంటి ప్రోగ్రామ్ ఆధారంగానే తెలంగాణ ప్రభుత్వం కంటిన్యూగా ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. నిజంగా ఇట్ ఈస్ ఏ గ్రేట్ ప్రివిలేజ్ టు అవర్ సక్షమ్. ముస్లిం క్షమత వికాసం మరియు అనుసంధానం అన్నది ఇది దివ్యాంగుల కోసం సమగ్ర అభివృద్ధికి పనిచేస్తున్న సంస్థ. ఈ సంస్థ అఖిల భారత సంస్థ నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్. ఇది 2008లో నాగ్పూర్లో ప్రారంభించడం జరిగింది. ఈ సంస్థ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు మన భారత ప్రభుత్వం ద్వారా 21 రకాల అంగవైకల్యములు గుర్తించడం జరిగింది. సామాన్యంగా మనం ఏమంటే ఫిజికల్లీ ఛాలెంజ్ అంటే కాలు చేతితో లేని వాళ్ళనే మనం అంగవైకల్యం అనుకుంటాము. ఇది ఇదే కాకుండా కనుచూపు లేనివారు, కనుచూపు తక్కువ ఉన్నవారు, బీపీడీ లేనివారు, మాట్లాడలేనివారు, మెంటల్లీ రిటార్డెడ్ ఈవెన్ లర్నింగ్ డిజేబిలిటీ స్కిల్స్ పిల్లల ఒకటి ఏంటంటే కొందరికి అక్షరాభ్యాసం కనబడుతూ రాయడం వాళ్ళు నేర్చుకోలేకపోవడం, మెంటల్లీ రిటార్డెడ్ క్రానిక్ న్యూరలాజికల్ డిసీజెస్, మన ఇంట్లో మన పేరెంట్స్ తోటి గ్రాండ్ పేరెంట్స్ తోటి మనందరం వాళ్ళందరికీ కన్నుదానంతో పాటు మిగతా అవయవ దానాల గురించి కూడా ప్రాముఖ్యత తెలియాలని మనం ఈ ప్రోగ్రామ్ ఉద్దేశాన్ని తీసుకొని వివిధ స్కూళ్ళలో కాలేజీలలో చాలా సందర్భాల్లో చాలా మంది మనం అనుకుంటా ఉంటాం నేత్రదానం గురించి చాలా అనేక సార్లు విన్నాం కానీ మనకు అవగాహన లేదు. ఏ విధంగా నేత్రదానం చేయాలో కూడా ఎవరికి కాంటాక్ట్ చేయాలి అనే విషయం మీద చాలా అనుమానాలు ఉంటాయి. నేత్రదానం చేయాలంటే ఇందాక అధ్యక్షుడు గారు చెప్పినట్టు కార్నియా మరణించిన తర్వాత ఎన్ని గంటల్లో మనం దాన్ని తీయాల్సి ఉంటుంది, ఎన్ని గంటల్లో చనిపోగానే ఎవరికి కాంటాక్ట్ చేయాలి అనే విషయాల మీద అనేక సందేహాలు ఉంటాయి. సర్వేంద్రియాణం నయనం ప్రధానం, ఏదైతే కళ్ళు మన అన్ని ఇంద్రియాల్లో ప్రధానం అంటారు, మరి అటువంటి ప్రధానమంత్రి కళ్ళను మన కళ్ళతో వేరే వాళ్లకు చూపునివ్వగలిగేటువంటి ఆ కళ్ళను దానం చేయాలని ఎన్నో రోజుల నుండి కూడా నేను కూడా అనుకుంటా ఉన్నాను. కానీ నాకు మొట్టమొదటిసారిగా దానం చేసే అవకాశం సక్షమ్ జగిత్యాలలో మొట్టమొదటిగా నాకు అవకాశం కల్పిస్తున్నాను వారికి హృదయపూర్వక ధన్యవాదం చేస్తుంటూ సక్షమ్ భారతదేశం అంతా కూడా ఎన్నో గొప్ప కార్యక్రమాలు వికలాంగ దివ్యాంగుల కోసం చేస్తూ ఉంది. దాంతో భాగంగా ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రాల్లో తెలంగాణ కంటిన్యూ అనే మంచి కార్యక్రమాన్ని మన ముఖ్యమంత్రి గారు ఈ సక్షమ్ సహకారంతో చేస్తూ ఉన్నారు. ఇలాంటి కార్యక్రమాలు ప్రారంభించినప్పుడు ఒక ముఖ్యమైన మీటింగ్లో నియమం జరిగింది. ఈ కంటిన్యూగానే కార్యక్రమం ఈనాడు ఏదైతే వార వాడల ఊరూరా జరుగుతున్నదో దానికి రూపకల్పన చేసింది ఈ సక్షమ్ స్వచ్ఛంద సంస్థ. ఆ కార్యక్రమంలో కొన్ని మీటింగ్స్లో నేను కూడా పాల్గొన్నా. అప్పుడు చెప్పడం జరిగింది ఇది భారతదేశం మొత్తం కూడా అందరూ చాలా మంది ఉన్నారు కాబట్టి అక్కడే తెలంగాణలో ఉన్నారు దీన్ని కొంత స్లోగా చేయాలి ఏదో ఉండాలి కాదు. తక్కువ ఒక 2 సంవత్సరాలు టైం పడుతుందంటే అది అధికారులు కానీ మంత్రి వారు కానీ ఈ సక్షమ్ ఆర్గనైజేషన్ 3 నెలలకు కానీ 6 నెలల వరకు స్క్రీనింగ్ ఆ తర్వాత ఒక కంటిన్యూస్ ప్రాసెస్ అంటే తక్కువ 2 సంవత్సరాలు పడుతుంది ఒక ట్రీట్మెంట్ ప్రోగ్రామ్ చేయడానికి ఆ ప్రోగ్రామ్ తీసుకున్నారు. అదేవిధంగా మరి ఇది నడుస్తూ ఉంది. రెండవది చూస్తూ ఉంటే ఈ క్యాంప అంటే కార్య అంధత్వం నల్లగుట్టు దెబ్బతిపోయేవారు మన భారతదేశంలో ఏ మాత్రం కూడా ఇప్పటికి కూడా సేఫ్టీ ప్రికాషన్స్ అంటే ఓ బైక్ నడిపితే మనం హెల్మెట్ పెట్టుకోం, బండ రాయి కొడితే కళ్ళతో పెట్టుకోం సేఫ్టీ గ్లాస్,
ఫ్యాక్టరీలో పనిచేస్తారు, ఎక్కడ చనిపోయిన వాళ్ళ కళ్ళు తీసుకుంటే బతుకుల వారికి ఎవరికైనా కానీ అతికే అవకాశాలు 95% పైన. ఆ తర్వాత మందులు కూడా నెలకు ఎంత, ఒక 100 రూపాయల మందులు కూడా పట్టాయి ఒక సంవత్సరం 2 సంవత్సరాలు. ఆ తర్వాత బ్రహ్మాండం ఉంటుంది. ఇలా ఒకసారి యూసఫ్ నగర్ ఒక మందిరాలు పెద్ద మనుషులు నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఇది సాక్షి స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేయడం జరిగింది. అంటే చాలా మందికి కొన్ని విషయాలు తెలియని అన్ని వారధిగా ఉంటూ, అంటే తల్లిదండ్రులకి ప్లస్ వీళ్ళకి వారధిగా ఉంటూ వారికి ఎలా అయితే ముందుకెళ్ళగలుగుతారు అనేది చెప్పడం జరుగుతుంది. అంటే చాలా మందికి మా వికలాంగులు కొంతమంది చాలా మంది ఏంటంటే మా అదృష్టం ఇంతే అనుకుంటారు, కానీ వారికి మా ముందుకు తీసుకెళ్ళినట్టయితే వారు నిజంగా అన్ని అవయవాలు సరిగ్గా ఉన్న వారికంటే ఎక్కువగా ముందుకెళ్ళగలుగుతారు. అలాంటి ఎలా తీసుకెళ్ళాలి అనే గైడెన్స్ ఇవ్వడానికి సాక్ష్యం ముందుకు వస్తున్నందుకు అభినందన తెలియజేసుకుంటూ, అలాగే చాలాసేపటి నుండి వెయిట్ చేసిన పిల్లలందరూ ఈరోజు ఏర్పాటు చేసిన కళ్ళకు గంతం కట్టుకొని ర్యాలీ చేయడం అనేది చెప్పడం లేదు. అంటే కళ్ళ యొక్క ప్రాధాన్యత ప్రతి ఒక్కరికి తెలియాలనే ఉద్దేశంతో ఈ చనిపోయిన వాళ్ళు కంపల్సరీగా వారికి దానం చేసినట్టయితే ఇతరులకు నేత్ర దానం చేసినట్టు అవుతుంది అలా అని, అలాగే చాలామంది యాక్సిడెంట్లో చనిపోవడము ఏదో విధంగా చనిపోవడం ద్వారా వారి కుటుంబ సభ్యులు ఎవరైనా ఆ రోజు వారు చనిపోవడం ద్వారా వారికి ఆ ఆలోచన రాకపోవచ్చు. కాబట్టి ఇతరులు ఎవరైనా వారికి సలహా ఇచ్చినట్టయితే ఆ ఆలోచన కల్పించినట్టయితే తప్పకుండా ఇయ్యడానికి ముందుకు వస్తారు. కాబట్టి ఎవరికైనా తెలిసిన వారికి ఆలోచన అంటే వారి కుటుంబ సభ్యులు ఏమనుకుంటారో అని కాకుండా ప్రతి ఒక్కరూ అడ్వైజ్ చేయాలని కోరుకుంటున్నా. ఎందుకంటే యాక్సిడెంటల్గా చనిపోయిన వారు వారి బాధలో ఉంటారు కాబట్టి వారికి ఆలోచన రాకపోవచ్చు. అలాంటి ఆలోచన కల్పించాల్సిందిగా కోరుకుంటూ కళ్ళకంతలు కట్టుకొని చేపట్టబోయేటటువంటి ప్రదర్శనలో పాల్గొనబోతున్న ప్రియమైన విద్యార్థి విద్యార్థులు పాత్రిక సోదరులందరికీ అవయవాల కంటే నేత్రం ప్రధానమైందని చెప్పని చెప్పాలి తప్పదని చెప్పారు. వాస్తవంగా దేవుడు అంటే మానవుడు అదృష్టవంతులని చెప్పి చెప్పాల్సి వస్తుంది. మన జీవిత కాలంలో మన సమాజానికి ఉపయోగపడటమే కాకుండా మన గతించిన తదుపరి కూడా ఈ సమాజానికి ఉపయోగపడేటువంటి అవకాశాన్ని మన కల్పించడమో నిజంగా మానవ జీవితం యొక్క అదృష్టం పాలుతారని చెప్పండి. మా అవయవాలన్నీ కూడా ప్రధానంగా ఏ విధంగా నేత్రం ఇంకొకరికి చూపిస్తే చెప్పి భావిస్తామో, రక్తం మనం దానం చేసేటప్పుడు ఏదైతే ఉందో మనలో ఒక విధంగా మిగిలిన ఉండేటటువంటి రీజనరేట్ అయినటువంటి రక్తం మాత్రమే తీసాం తప్ప మనల్ని బలహీనపరిచే రక్తం తీయడం. ఈ నేత్రదానం కూడా అన్నింటికీ ప్రధానమైన ఇంకో యొక్క మంచి కార్యక్రమాన్ని మిత్రులు తాడిపాం సురేష్ గారు వారు స్వయంగా కూడా వికలాంగులు అయినప్పటికీ కూడా ఏమాత్రం ఆత్మస్థైర్యం కోల్పోకుండా వికలాంగుల అందరికీ కూడా ఒక ఆత్మస్థైర్యం నింపే విధంగా వారు బిగినింగ్లో ఏదైతే ఉందో ఈ నేత్రదానం యొక్క ఆవశ్యకతను సమాజానికి తెలియజెప్పేటటువంటి యొక్క ఇంత మంచి కార్యక్రమం చేపట్టినందుకు సురేష్ కుమార్ గారిని మరియు సహకరిస్తున్నటువంటి యొక్క మిత్ర బృందాన్ని సక్షమ నిర్వాహకులందరినీ హృదయపూర్వకంగా అభినందిస్తూ సెలవు.